నటన మీద ప్రేమతో సినిమాల్లోకి వచ్చేవారు ఒక టైప్ అయితే, సినిమాల్లో నటించిన తర్వాత నటనపై ప్రేమను పెంచుకునేవారు మరో టైపు. రెండో వర్గానికి చెందిన బ్యూటీయే మన స్వీటీ. అందంతో చిత్రాల్లో అడుగుపెట్టి అభినయంతో ఆకట్టుకుంటున్న బెంగళూర్ భామ అనుష్క 7 నవంబర్న పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్లో మర్చిపోలేని పాత్రల గురించి మా ఫోకస్. సూపర్ తొలి చిత్రం విషయంలో ఎవరికైనా కొంత ఆందోళనగా ఉంటుంది. అనుష్క మాత్రం సూపర్ సినిమాలో చాలా జాలీగా సాషా పాత్రను పోషించింది. టామ్ బాయ్లా చక్కగా నటించి చిత్ర పరిశ్రమలో సూపర్గా ల్యాండ్ అయింది. స్టాలిన్ అప్పుడప్పుడే సినిమాల్లో హీరోయిన్గా నిలదొక్కుంటున్న అనుష్క చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేయడానికి వెనుకాడలేదు. స్టాలిన్ సినిమాలో ఐ వానా స్పైడర్ మ్యాన్ పాటలో చిరుతో స్టెప్పులు వేసి అదరగొట్టింది అనుష్క. అనుష్క కెరీర్నే మలుపు తెప్పిన చిత్రం అరుంధతి. ఇందులో అరుంధతి జేజమ్మగా అనుష్క డ్యూయల్ రోల్ చేసి సింగిల్ హ్యాండ్తో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడినట్లు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. అరుంధతి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ అవకాశాలు ఎన్ని వచ్చినా ఒకే తరహా కథలకు పరిమితం కాకూడదని ఒప్పుకోలేదు. వేదం టాప్ హీరోయిన్గా పేరు పొందిన తర్వాత కూడా అనుష్క వేషపాత్ర చేయడానికి అంగీకరించింది. అవకాశాలు తగ్గిపోతాయని చిన్న హీరోయిన్లు కూడా భయపడే క్యారెక్టర్ని వేదం మూవీలో చేసి నటిగా నిరూపించుకుంది అనుష్క. మనసున్న సరోజగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. బాహుబలి హీరోయిన్ అంటే స్కిన్ షోకి మాత్రమే పరిమితం కాదని అనుష్క బాహుబలి చిత్రం ద్వారా నిరూపించింది. ఇందులో డీ గ్లామరైజ్ పాత్రలో నటించి మెప్పించింది. దేవసేనగా ఆమె అభినయం అద్భుతం. రుద్రమదేవి మహిళలు స్ఫూర్తిగా తీసుకునే ధీర వనిత రుద్రమదేవి. ఆమెను తెలుగు ప్రజలు అనుష్క రూపంలో చూసుకున్నారు. రుద్రమదేవి మూవీలో స్వీటీ చూపించిన రాజసానికి ఎన్నో అవార్డులు ఆమెకు సలాం చేశాయి. సైజ్ 0 హీరోయిన్గా కెరీర్ని ఎంచుకున్న భామలు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. 1 కేజీ పెరిగినా విలవిలలాడిపోతారు. కానీ అనుష్క మాత్రం బాధపడలేదు. సైజ్ 0 సినిమా కోసం ఏకంగా ఆమె 20 కిలోల బరువు పెరిగారు. చిత్ర పరిశ్రమలో ఎవరు చేయని సాహసం చేసి అభినందనలు అందుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. అనుష్క మరోసారి గుర్తుండిపోయే పాత్ర చేసింది. దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ మూవీలో వెంకటేశ్వర స్వామి మహాభక్తురాలు కృష్ణమ్మగా నటించింది. ఈ చిత్రంలోని ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.